హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయాస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా గాయ్స్? ఈ రోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, సో ఏంటంటే చాలా మందికి ఇప్పుడు ఏంటంటే నాకు వచ్చే కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, అక్క మాకు పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయండి, డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నాయి, మా ఫేస్ అసలుకి గ్లోయింగ్నెస్ అసలు లేదు, స్మూత్ గా లేదు అని చెప్పి చాలా మంది నాకు కామెంట్స్ పెడుతున్నారండి. సో మీ అందరి కామెంట్స్ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అసలుకి మీ ఫేస్ పైన ఉన్న పింపుల్స్, డార్క్ స్పాట్స్, ఇంకా వచ్చేసి డార్క్ సర్కిల్స్, నెక్స్ట్ ఇంకా మీ ఫేస్ అనేది మంచిగా డల్ ఫేస్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయి ఎప్పుడు కూడా గ్లోయింగ్నెస్ వచ్చి అద్దంలాగా మెరిసిపోవడానికి ఈరోజు ఒక మంచి రెమెడీ అనేది షేర్ చేస్తానండి. చాలా ఈజీ అనమాట, చాలా ఎఫెక్టివ్ అయిన రెమెడీ. సో గాయస్, ఈరోజు మన వీడియోలో టాపిక్ ఇదే అండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్టయితే ప్లీజ్ గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. నేను ముందు ముందు అప్లోడ్ చేసిన మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయి. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి ఈ రెమెడీకి ముఖ్యంగా కావాల్సింది ఒకటే ఒక ఇంగ్రీడియంట్ అండి. సో విటమిన్ ఈ క్యాప్సిల్ అనమాట, ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. ఈ ఒక్క స్ట్రిప్ వచ్చేసి మనకి 25-30 రూపీస్ అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మనకి ఒక 10 క్యాప్సిల్స్ ఉంటాయండి. సో ఇది ఒకసారి కనుక తెచ్చుకొని పెట్టుకుంటే మనకి 10 డేస్ వరకు వస్తాయి. ఈ క్యాప్సిల్ చూడండి ఎలా ఉందో, మనకి ఇలా గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. ఇవి మనకి ఖచ్చితంగా బయట దొరుకుతాయండి, మీరు తెచ్చేసుకొని పెట్టుకోండి. సో క్యాప్సిల్ ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ మనం ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి లోపల. సో ఒక చిన్న హోల్ లాగా పెట్టేసుకోండి. ఈ లోపల ఈ ఆయిల్ అనేది చూడండి, జస్ట్ మనకి ఏ కలర్ అనేది ఏమీ ఉండదండి, జస్ట్ మనకి ఆయిల్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. బట్ ఇదేంటంటే కొంచెం థిక్గా ఉంటుంది అనమాట, ఎలాంటి స్మెల్ అనేది ఉండదు. ముఖ్యంగా మనకి విటమిన్ ఈ ఆయిల్ అనేది దేంట్లో యూజ్ చేస్తూ ఉంటారంటే బ్యూటీ ప్రొడక్ట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి. స్కిన్ వైటనింగ్, స్కిన్ గ్లోయింగ్ క్రీమ్స్ కానీ వీటిలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఆయిల్ చూపిస్తుందని చూడండి, చాలా థిక్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఎలాంటి స్మెల్ అనేది ఉండదండి. సో చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది అనమాట. ఇది మనకి దేనికి ముఖ్యంగా యూజ్ అవుతుందంటే ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్, పింపుల్స్, నెక్స్ట్ ఇంకా డల్ స్కిన్ రిమూవ్ అయిపోవడానికి, ఫేస్ ఎప్పుడు కూడా మంచిగా గ్లోయింగ్గా స్మూత్గా క్లియర్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఒకసారి నేను హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను మీకు రిజల్ట్ అనేది క్లారిటీగా కనిపించడానికి, తర్వాత ఫేస్ మీద కూడా అప్లై చేసేస్తాను. సో ఇక్కడ చూడండి, హ్యాండ్ మీద అప్లై చేశాను కదా, ఇలానే అప్లై చేసుకోవాలండి. బట్ నైట్ టైం అప్లై చేసుకోవాలన్నమాట, పగలు ఎప్పుడు కాదు, నైట్ టైం అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకొని జస్ట్ మనం మసాజ్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా మీరు ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫేస్ మీద అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఏం లేదండి, ఒకే ఒక క్యాప్సిల్ తీసుకోండి, రోజుకి ఒక క్యాప్సిల్ అనమాట. నైట్ నిద్రపోయే ముందు మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని పొద్దున్న దాకా ఉంచుకోవచ్చు. ఇది మనకి ఎలాంటి జిడ్డు అలాంటిది ఏమీ ఉండదు. మీ ఫేస్ మీద అప్లై చేసుకోగానే ఇది మనకి లోపలికి కలిసిపోతుంది అనమాట, పెద్దగా జిడ్డు ఏమీ ఉండదండి. సో చెప్తున్నాను కదా, ఎందుకంటే నేను యూజ్ చేశాను. ఇలా మీరు ఒకే ఒక క్యాప్సిల్ తీసుకొని దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తానికి కూడా ఇలా ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకొని అపోర్ డైరెక్షన్లో కాసేపు జస్ట్ అలా ఒక 1 మినిట్ మసాజ్ లాగా చేసుకోండి. సో మసాజ్ లాగా చేసేసుకొని దీన్ని పొద్దున వరకు అలానే ఉంచుకోండి. డైలీ చేసుకోవాలండి, డైలీ చేసుకుంటేనే బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో పొద్దున్న లేచేసి మీరు ఫేస్ వాష్ చేసేసుకోండి. గాయస్, ఇక్కడ నేనైతే కాసేపు మాత్రమే ఉంచానండి, జస్ట్ ఒక 15 మినిట్స్ ఉంచానమాట. 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇక్కడ రిజల్ట్ చూపిస్తుందని చూడండి, చాలా బెటర్ రిజల్ట్ ఉంటుందండి. నేను ఇటు సైడ్ ఉన్న హ్యాండ్కి మాత్రమే అప్లై చేశాను, అటు సైడ్ ఉన్న హ్యాండ్కి నేనైతే అప్లై చేయలేదు. సో నేను ఇదైతే జస్ట్ నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకున్నానండి. సో కొంతమందికి జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు ఫేస్ వాష్తో అయినా వాష్ చేసుకోవచ్చు, సోప్తో అయినా కూడా వాష్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే నార్మల్ వాటర్తోనే వాష్ చేశాను ఇప్పుడు మాత్రం. సో ఇక్కడ చూడండి రిజల్ట్ మీకు క్లారిటీగా అర్థమైంది కదా, తర్వాత ఫేస్ మీద వచ్చిన రిజల్ట్ కూడా చూపిస్తాను మీకు. సో నేనైతే డైలీ యూజ్ చేస్తున్నానండి, చాలా బెటర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట నాకు. ఇక్కడ చూడండి, అయినా మీకు లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తున్నాను కదా, ఒకసారి మీరు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. హ్యాండ్స్ మీద మీకు ఇక్కడ అర్థమవుతుంది కదండి, ఆ హ్యాండ్ ఎలా ఉందో ఇది ఎలా ఉంది. ఇక్కడ ఫేస్ మీద అప్లై చేశాను కదా, ఆ తర్వాత 15 మినిట్స్ ఉంచానండి, తర్వాత వాష్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, నేనైతే మీకు జస్ట్ చూపించడానికి 15 మినిట్స్ మాత్రమే ఉంచానండి. నేనైతే నైట్ టైం రోజు అప్లై చేసుకున్నాను, పొద్దున్న లేచిన వెంటనే వాష్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా అలా ట్రై చేయండి, అలా ట్రై చేస్తేనే బెటర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదండి, నా ఫేస్ మీద అయితే పింపుల్స్ మొదటిదాకా చూసారు కదా ఎన్ని పింపుల్స్ ఉన్నాయి, పింపుల్స్, డార్క్ స్పాట్స్, నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఫేస్ అనేది చాలా క్లియర్గా వచ్చిందండి. ఇక్కడ చూసారు కదా
ఫేస్ మంచిగా వైటనింగ్ గా గ్లోయింగ్ గా ఎంత బాగుందో సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎవరికైనా సెట్ అవుతుందండి ఇది మాత్రం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో యూజ్ అయింది, నచ్చిందని అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. చూసి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.